టీడీపీని దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబును నిర్బంధించారని అన్నారు నారా భువనేశ్వరి. భువనేశ్వరి నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి కౌంటర్ ఇచ్చారు. అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలని ఉద్యమం చేయండి, అప్పుడు మీకు ఉపయోగం ఉండొచ్చన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు నిర్బంధిస్తే ఆయన మెంటల్ గా ఫిజికల్ గా వీక్ అవుతారు, ఆయన ఏం చేయలేరు, ఈ పార్టీ ఎక్కడికి చల్లాచెదరం అయిపోతుంది, దీని ఎవరు ఏమీ చేయలేరని అదే ధ్యాసతో ఎలక్షన్ ముందలు ఇవన్నీ చేస్తున్నారు. ఆయన చాలా ఎదుర్కొన్నారు, ఇదొక్కటి పెద్ద సమస్య కాదు ఆయనకి. ఆయన ఇంకా కూడా ధైర్యంగా ముందుకొస్తారు, మీ అందరికి సేవా భావంతోనే ఆయన ఇంకా కష్టపడతారని నా నమ్మకం కూడా. తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, ఇది అక్రమమైన అరెస్ట్ ఎలా అవుతుంది, ఇంత స్పష్టంగా సక్రమంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్రమమైన అరెస్ట్ అనేటువంటి మాట మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి ఒక పథకం ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ దుర్మార్గుడైనా, భర్త అవినీతిపరుడైనా, భర్త కోటాను కోట్లు ఖజానా నుంచి దోచుకున్నా, భర్త కాబట్టి హిందూ స్త్రీ ఏమనుకుంటుంది, నా భర్త గొప్పవాడు దైవంతో సమానం అనుకుంటుంది. దాన్ని ఏమి మనం తప్పు పట్టడానికి వీలు లేదు, కానీ ప్రజలలా అనుకోవాలి అని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి, అవినీతి గెలవాలి అని మీరు యాత్రలు చేస్తే అవన్నీ గెలిస్తే దురదృష్టవశాత్తు అప్పుడు మీకేదైనా ఉపయోగం ఉంటుంది, తప్ప నిజం గెలవాలి అని ప్రయత్నం చేస్తే మాత్రం, ఉద్యమం చేస్తే మాత్రం, నిజంగా నిజం గెలిస్తే మాత్రం నీకు అవకాశం ఉండదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.